తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం చిందాడగరువు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి జన సైనికులు అండగా నిలిచారు. కూలీ పని చేసుకోలేక ఇంటికే పరిమితమైన 5 కుటుంబాలకు శ్రీ పవన్ కళ్యాణ్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు ఎంపీటీసీ మెట్టూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు సహకారంతో సంక్రాంతి పండుగ సందర్భంగా కిరాణా సరుకులు బియ్యం బస్తాలను పంపిణీ చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని వెంకటేశ్వరరావు తెలిపారు. ఈరోజు చిందాడగరు గ్రామంలో అనారోగ్యంతో ఇలాంటి వృద్ధులందరూ కూడా చాలా మంది ఉన్నారు. కానీ నా స్తోమత తగ్గట్టు ఒక 5 కుటుంబాలకు మరి ఈరోజు పవన్ కళ్యాణ్ సేవా ట్రస్ట్ ద్వారా మరి ఒక బస్తా బియ్యం కిరాణా సరుకులు ఇవ్వడం జరిగిందండి. మరి చిందాడగరు జనసేన పార్టీ ఎంపీడీసీ అయిన మోటూరు కనకదుర్గ వెంకటేశ్వరరావు మా దంపతులు ఇద్దరు కూడా ఈరోజు 5 కుటుంబాలకు కూడా ఒక బస్తా బియ్యం అలాగే 24 రకాలు కిరాణా సరుకులు ఇవ్వడం జరిగిందండి. ఇదేదో మేమేదో పెద్దోళ్ళు అయిపోతామని కాదు, ఏంటంటే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కష్టం ఉంటే అక్కడ మా జన సైనికులు సేవా కార్యక్రమంలో ఉంటారని ఆయనకు ఎక్కడ ఆపదన్నా కూడా మరి జనసేన పార్టీ ఎప్పుడు ఆపదలో ఆదుకుంటుందని ఇది ఒక నిదర్శనం తప్ప ఇది ఇంక మరి ఏ ఉద్దేశం కాదు. ఈరోజు మరి చిందాడగరు గ్రామంలో 5 కుటుంబాలకు కూడా ఒక బస్తా బియ్యం కిరాణా సరుకులు ఇవ్వటం అంటే మరి పండగ సందర్భంగా వాళ్ళు కూడా పస్తులు ఉండకూడదని మరి వాళ్ళలో కూడా వాళ్ళ కుటుంబాల్లో కూడా వెలుగుని నింపాలని మరి పవన్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.